సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఏపీలో ఓట్ల లెక్కింపునకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. హోరాహోరీగా సాగిన ఎన్నికల సమరంలో గెలుపెవరిదో మరో 8 రోజులలో తేలిపోనుంది. అయితే ఏపీలో కౌంటింగ్ టెన్షన్ నెలకొంది. పోలింగ్ రోజు జరిగిన హింసాత్మక ఘటనల వేళ పోలీస్ శాఖ అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంది. పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘటనలు రిపీట్ కాకుండా 56 మందిని స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు. స్పెషల్ ఆఫీసర్లంతా వెంటనే జిల్లా ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు డీజీపీ హరీష్. ఏపీలో ప్రధాన పార్టీలన్నిటికీ కౌంటింగ్ టెన్షన్ పట్టుకుంది. రిజల్ట్స్ డే టైం దగ్గర పడుతున్న వేళ అటు పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలింగ్ రోజు ఏపీలో జరిగిన హింసను, అవాంఛనీయ సంఘటనలను దృష్టిలో పెట్టుకుని కౌంటింగ్ రోజు మరింత అలర్ట్గా ఉండాలని పోలీసులకు ఎన్నికల కమిషన్ సూచించింది. ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. కౌంటింగ్ రోజు రాష్ట్ర వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేశారు. అల్లర్లు జరిగే అవకాశాలు ఉన్న పల్నాడు, చిత్తూరు, అనంతపురం ప్రాంతాలలో అడుగడుగునా పోలీసులు కనపడేలా బందోబస్తు పెంచారు. కౌంటింగ్ రోజున ప్రతి జిల్లాకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా ఎస్పీలు శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్నా కూడా ప్రత్యేకంగా కౌంటింగ్ రోజు 56 మంది స్పెషల్ ఆఫీసర్లు ఆయా జిల్లాలలో అల్లర్లు జరగకుండా డ్యూటీలో ఉంటారు. పల్నాడు జిల్లాకు అత్యధికంగా 8 మంది పోలీసు అధికారులను నియమించారు. సున్నితమైన సెగ్మెంట్లలో మకాం వేసి అక్కడ లా అండ్ ఆర్డర్ బాధ్యతలను వారు పర్యవేక్షించవలసి ఉంటుంది. స్పెషల్ ఆఫీసర్లంతా వెంటనే జిల్లా ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చారు డీజీపీ హరీష్ గుప్తా. ఇక సున్నిత ప్రాంతాలను గుర్తించి అదనపు బలగాలు మోహరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఏపీలోని 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాలకు 13వ తేదీన ఎన్నికలు జరిగాయి. అయితే 13వ తేదీతో పాటు 14వ తేదీలలో పల్నాడు జిల్లా మాచర్ల, నరసరావుపేట, తిరుపతి, చంద్రగిరి, తాడిపత్రి ప్రాంతాలలో ఘర్షణలు జరిగాయి. వైసీపీ, టీడీపీ శ్రేణులు పరస్పరం దాడులకు పాల్పడ్డాయి. ఇక కౌంటింగ్ సందర్భంగా లెక్కింపు కేంద్రాల వద్ద కఠిన ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద అల్లర్లు సృష్టించాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ పోలీసులు హెచ్చరిస్తున్నారు. పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింస కారణంగానే పోలీసులు ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. We'll be right back.